రామయ్య రాజయ్య బసవయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఒకసారి అనిపించింది ఇంత తెలివితేటలు ఉన్నవాళ్ళం ఒకసారి రాజుగారి మెప్పు పొందితే బాగుంటుంది కదా అన్ని ముగ్గురూ బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్లారు మహారాజా మేం ముగ్గురం మా తెలివితేటల ఆధారంగా అనేక సమస్యల్ని పరిష్కరించాం మీ మెప్పు పొందాలని వచ్చాం మా తెలివిని పరీక్షించి తగిన బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అన్నారు ఓ తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు రాజు భటులను పిలిచి వారికి ఏదో చెప్పి పంపాడు రాజా భటులు ఒక పెద్ద పెట్టెను మోసుకొస్తున్నారు అప్పుడు ముగ్గురు గమనించారు రాజభటులు పెట్టెను తెచ్చి అక్కడ దింపారు సరే తెలివిగల పిల్లలు ఇప్పుడు చెప్పండి ఈ పెట్టెలో ఏముంది అని వాళ్ళు ముగ్గురిని అడిగాడు రాజు ముగ్గురూ ఒక్కసారిగా అన్నారు అందులో మామిడి పళ్ళు ఉన్నాయి అని అందులో నిండా పళ్ళు లేవు ప్రభు కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి అని బసవయ్య అన్నాడు అవునవును అందులో మహా ఉంటే ఒక డజను పళ్ళు ఉన్నాయి అని రాజుగారి ఆజ్ఞ మేరకు పెట్టిని తెరిచారు భటులు చూస్తే అందులో నిజంగానే డజను మామిడి పళ్ళు ఉన్నాయి సభికులందరూ ఆశ్చర్యపోయారు ఇందులో పళ్ళే ఉన్నాయి అని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు రాజు రామయ్య అన్నాడు ప్రభూ మామిడిపళ్ళు అంత చక్కని వాసన వేస్తుంటే మరొక ఆలోచన ఎలా వస్తుంది నేను వాసనను బట్టి ఇది పళ్ళేనని కనుక్కున్నాను అని రాజయ్య వాసన ఎలాగూ ఉన్నది భటులు పెట్టెను తెస్తున్నప్పుడు వాళ్ళు అసలు కష్టపడలేదు అలవోకగా మోసుకొచ్చారు దాన్ని బట్టి పెట్టి నిండుగా లేదని అర్థమైంది నాకు ప్రభు వాళ్ళు పెట్టెను క్రిందికి దింపేటప్పుడు వచ్చిన శబ్దాన్ని బట్టి నేను అందులో సుమారు ఒక డజను పళ్ళు ఉంటాయని ఊహించాను నవ్వాడు బసవయ్య రాజుగారికి వాళ్ల తెలివితేటలు చాలా నచ్చాయి ముగ్గురిని సత్కరించటమే కాక వారిని తన ఆంతరంగిక సలహాదారులుగా నియమించుకున్నారు